మనలో చాలా మంది కూడా పామ్ ఆయిల్ వాడటం అంత శ్రేయస్కరం కాదు అని అనుకుంటుంటారు. కానీ మార్కెట్ లో దొరికే చాలా నూనెల్లో కూడా కొన్ని బ్లెండెడ్ ఆయిల్స్ లో కూడా పామ్ ఆయిల్ కలుపుతారు. అదే విధంగా మనం తినే బేకరీ ఐటమ్స్ కానివ్వండి, కన్ఫెక్షనరీ ఐటమ్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా పామ్ ఆయిల్ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది. అదే విధంగా మనం వాడే సోపులు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆయిల్ పామ్ ఆయిల్ని వాడుతూ ఉంటారు. ఈ పామ్ ఆయిల్ శ్రేయస్కరం కాదు అని ఒక అపోహ ఉంది, కానీ పామ్ ఆయిల్ చాలా మంచిదండి మనం వాడితే. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది మిగతా ఆయిల్స్తో పోల్చినప్పుడు? ఇప్పుడు మీరు కూడా చూసుకుంటూ ఉంటారు, మన ఊర్లలో చాలా వరకు కూడా పిండి వంటలకి ఈ నూనెను వాడుతూ ఉంటారు. పామ్ ఆయిల్ వంట నూనె మీద ఉన్న అపోహల్ని తొలగించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చేసి ఇది అందరు కనుక వాడితే విటమిన్ ఏ డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చు. కొంచెం మార్కెట్లో తక్కువ రేటుకు దొరకడం వల్ల కూడా ప్రజల్లో ఇటువంటి అపోహ ఉంది, ఇదేదో మంచి నూనె కాదేమో, మిగతా వాటితో పోల్చినప్పుడు వేరుశనగ లేకపోతే సన్ఫ్లవరు రైస్ బ్రాండ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, అట్లాగే పామ్ ఆయిల్ని కూడా మనం రైస్ బ్రాండ్ లాగానే వాడుకోవచ్చు. మిగతా అన్ని రకాల వంటలకు కూడా దీన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. అయితే రైతుల పరంగా చూసుకుంటే గనక పామ్ ఆయిల్ సాగు వారికి చాలా సులభమైన సాగు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు ఆదాయాన్ని ఇస్తుంది. మొదట 4 సంవత్సరాలు అంతర పంట వేసుకోవచ్చు, 4వ సంవత్సరం నుంచి కూడా కోకో అంతర పంటగా వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ మట్ట వచ్చిన ప్రతి చోట కూడా ఇట్లా పువ్వు గెల వస్తుంది, మగ పువ్వు కానీ ఆడపువ్వు కానీ వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నీళ్లు సరిగ్గా మనం గనక మొక్కకి ఇచ్చినట్టయితే అది ఆడపువ్వుగా వస్తుంది, లేదంటే మగ పువ్వులుగా మారుతాయి. ఎంత ఎక్కువ ఆడపువ్వులు మనకు గనక మొక్క మీద వస్తే మనకు అంత మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రైతుల గురించి కనుక మాట్లాడుకుంటే వారికి 4వ సంవత్సరం నుంచి కూడా సుమారు 25 ఏళ్ల వరకు కూడాను మీకు 8 నుంచి 12 టన్నులు ఎకరానికి మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, యాజమాన్య పద్ధతులు, నీటి లభ్యత, లేకపోతే మొక్కకి నీరు ఇచ్చే డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక మనకి 8 నుంచి 12 టన్నులు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది.